అన్నదాతకు అడుగడుగునా కష్టాలు రోజురోజుకు బతుకు అగమ్య గోచరంగా తయారవుతోంది మార్కెట్లో ఏది కొన్నా అమ్మినా ఆముదం రైతన్నకే అంటుతోంది పంట అమ్మినప్పుడే కాదు ఎరువులు కొనేటప్పుడు నష్టపోతోంది రైతు వర్గమే అన్నదాత అవస్థలు భూసార పరిరక్షణలో భాగంగా కేంద్రం ఇటీవల మిశ్రమ ఎరువుల ధరలను తగ్గించింది ఆదిలాబాద్ జిల్లాలోని డీలర్లు వ్యాపారులు మాత్రం పాతదారులకే ఎరువులను విక్రయిస్తున్నారు తగ్గింపు ధరలను అమలు చేయాల్సిన జిల్లా వ్యవసాయ శాఖ మాత్రం ప్రేక్షక పాత్ర పోషించడం రైతుల పాలెట శాపంగా మారింది కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల ఎరువుల ధరలను తగ్గిస్తూ రైతున్నలకు ఖరీఫ్ కానుక ఇచ్చింది గత పదిహేనేళ్లలో ఎరువుల ధరలను తగ్గించడం ఇదే ప్రథమం అనూహ్యంగా మిశ్రమ ఎరువుల రేట్లను కేంద్రం తగ్గించింది యాభై కేజీల డీఏపీపై నూట ఇరవై ఐదు రూపాయలు పొటాష్ పై రెండు వందల యాభై రూపాయలు చొప్పున కుదించింది కోట్లాది రైతులకు మేలు చేసే కేంద్రం ప్రకటనను అమలు చేయడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది దీనికి ఆదిలాబాద్ జిల్లాని నిదర్శనం దళారీలతో చేతులు కలిపి పాత ధరలకే అధికృత డీలర్లు ఎరువులను విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు రేట్ రేట్ దిగలేదు పాత పాత స్టాక్ స్టాక్ ఉన్నది ఈ అయిన తర్వాత కొత్త స్టాక్ కొత్త రేటు ఇస్తాము ఇప్పుడు పాత స్టాక్ ఉన్నది పాత రేటు ఇస్తామని మాకు నేను పది బ్యాగులు ఇచ్చిన అదే పాత రేటుతోని ఇచ్చిండు ఏదైనా ధర పెరిగితే అప్పటిదప్పుడు రాత్రి పేపర్లు ఇచ్చి అప్పటిదప్పుడు రేటు పెంచుతాలు ఇప్పుడు మాకే రైతులకి ఏం అవగాహన లేదు మాకైతే తగ్గిన రేటు అయితే తెలుసు లేదు ఏమన్నంటే ఉన్నది కాదు ఇది తీసుకుపో తీసుకుపో లేకపోతే లేదు తీసుకుంటున్నారు మస్తు మంది ఉండాలంటుంలు మా రైతుల బాధకి ఇట్లున్నది ఉన్నది అసలే పాత ధరనే పెడుతున్న వాళ్ళు కొత్త ధర అయితే ఇస్తలేదు ఘోరం ఉన్నది రైతులు అది అక్కడ మర స్టిక్కర్ పెట్టి రాశి ఉంచుతారు కదా అది కూడా ఏమీ లేదు పాత ధరనే పెడుతున్నాడు ఇది ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు రాశి పెట్టాల కదా ఏమీ లేదు ఏ బ్యాగ్ ఎంత అని పాత ధర కొత్త ధర దేనికి డిఫరెన్స్ లేకుండా అదే పాత ధరతోనే అమ్మేస్తూ అమ్ముతున్నాళ్ళు మాకైతే మేమైతే నిన్న తెచ్చుకున్నా నేను ఆఫీసర్ వాళ్ళు పట్టించుకుంటలేదు మర ఏ రాజకీయ నాయకులు పట్టించుకుంటలేదు ఎట్లా పరిస్థితి ఎట్లా ఆదిలాబాద్ జిల్లా ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం ఐదు లక్షల డెబ్బై వేల హెక్టార్లలో అరవై శాతం మేర పత్తి సోయాబీన్ పంటలు సాగైంది వీటికి యూరియా డీఏపీ కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సి ఉంది జిల్లాలో ఇప్పటికే ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియా ముప్పై ఏడు వేల మెట్రిక్ టన్నుల డీఏపీ పద్నాలుగు వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ రెండు వేల మెట్రిక్ టన్నుల ఎంఓపీ ఎరువులు మంజూరయ్యాయి కొత్త ధరలకు అమ్మాల్సిన డీలర్లు కృత్రిమ కొరతను సృష్టిస్తూ రైతులను దోచేస్తున్నారు కొత్త సరుకు రాలేదంటూ పాత ధరలనే వసూలు చేయడంతో పాటు రసీదులపై పాత తేదీలు రాస్తూ మోసం చేస్తున్నారని కర్షకులు ఆక్షేపిస్తున్నారు ఇదంతా బహిరంగంగా జరుగుతున్న వ్యవసాయ అధికారులు మీనమేషాలు లెక్కించడాన్ని వ్యవసాయదారులు తప్పుబడుతున్నారు డి యూరియా మరి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది కానీ ఇక్కడ మన అదిలాబాద్ లో ఏ డీలర్ షాప్ లో పోయినా కూడా పాత రేట్లు ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం డీలర్ మరి తగ్గించింది కానీ మరి ఎందుకు మీరు తగ్గిస్తే అంటే లేదు మాకు ఇంకా ఏమి తెలియకుండానే పాత దాంట్లోనే రిసిప్ట్ ఇస్తున్నారు మరి మేము అడిగిన దానికి ఆ సమాధానం ఇవ్వట్లేదు ఈ మరి ఉన్న అధికారులు మరి షాపులలో పోయి మరి ఏ స్టాక్ ఎంత ఉన్నది ఏ ధర కమ్ముతున్నారని మరి దుకాణాలను కూడా తనిఖీలు చేయటం లేదు వీళ్లకు వాళ్లకు లింక్ ఉన్నాయి కాబట్టి లావాదేవీలు ఉన్నాయి కాబట్టి విషయంలో సరైన న్యాయం చేసుకునేది మా యొక్క కోరిక ఎరువుల ధరలు తగ్గినాయని ఇచ్చారు అంటే దేనిపై డిఏపి పైన నూట ఇరవై ఐదు రూపాయలు కాంప్లెక్స్ ఎరువులలో చూసినట్లయితే రెండు వందల యాభై రూపాయలకు పైగా మనకు తగ్గించారు అయితే ఆ తగ్గిన ధరలు అనేది నోటి వాక్కుకే పరిమితం అయిపోయింది ఒక ముప్పై వేసి బ్యాగులు నలభై వేసి బ్యాగులు ఇరవై ఐదు బ్యాగులు అట్లా తీసుకెళ్తున్నారు అంటే ఎంత నష్టపోతున్నారు రైతులు ఇటు పాత డేట్ వేసి మాకు బిల్ ఇస్తు ఇస్తున్నారు కదా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఓల్డ్ స్టాక్ ఉన్నప్పుడు మరి అదే రేటుకు తీసుకు అమ్ముతారు కదా అన్నట్లు వాళ్ళు అంటారు వ్యవసాయ శాఖ వాళ్ళు డీలర్ల దగ్గరికి వాళ్ళే స్వయంగా వెళ్ళి ఎంక్వైరీ చేసి మరి పాత స్టాక్ ఏంది మన కొత్త తగ్గించిన ధరలేంది దానిపై చర్యలు తీసుకొని రైతులకు సహాయపడగలరని మనవి చేసుకుంటున్నాను క్షేత్రస్థాయిలో ఎరువుల పంపిణీని పర్యవేక్షించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తాజా రసీదు చూపిస్తే చర్యలు తీసుకుంటామనడం శోచనీయం మనకు సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత యూరియా అనేది ఎంఆర్పీకి అమ్ముతున్నారు ఎక్కడ లేదు కాంప్లెక్స్ లో కంట్రోల్ కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన తర్వాత మిగతా కంపెనీ వాళ్ళు ఫస్ట్ మనం పేపర్ న్యూస్ చూసినట్టయితే మేము ఈ గవర్నమెంట్ రేటు ఒప్పుకోలేదు అన్నారు అయితే మన దగ్గర ఉన్నది ఏంటంటే వాళ్ళు పాత స్టాక్ లో ఉన్నది కాబట్టి వాళ్ళకి మనకి ఇచ్చినాం మన రెండు రోజుల క్రితం మనం వాళ్ళ ఆదేశాలు ఇచ్చాము వచ్చిన స్టాక్ అంతా కూడా ఆ రేటు ప్రకారం అమ్మని చెప్పాము నేను అందుకో చెప్పిన ఏ రైతు అన్నా మన దగ్గర తీసుకురాండి ఏదైనా డీలర్ దగ్గర నుంచి ఒక రిసిప్ట్ ఇవ్వండి ఇమీడియట్గా నేను యాక్షన్ తీసుకుని చెప్తున్నాను ఈ రేట్ అని నాకు నేను లైసెన్స్ క్యాన్సిల్ చేస్తా నిబంధనల ప్రకారం తగ్గింపు ఎరువుల ధరలను వ్యాపారులు దుకాణాల ముందు ప్రదర్శించాలి ఆ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు చక్కబెట్టాల్సిన వ్యవసాయ శాఖ ప్రేక్షక పాత్ర దళారీ వ్యవస్థకు ఊతమిస్తోందని బాధితులు వాపోతున్నారు భుజాన అరక ఎత్తుకున్న రైతును చూస్తుంటే సిలువ వేయబడ్డ యేసుప్రభువు గుర్తొస్తున్నాడు వ్యాపారులు అధికారులు ఆడే మాయా జాలాన్ని తెలుసుకోలేక రోజురోజుకు షిక్కి శల్యమైపోతున్నాడు అన్ని విధాలుగా నష్టపోతున్న అన్నదాత బతుకుల్లో నూతన కాంతి ఎప్పుడు వస్తుందో కాలమే నిర్ణయించాల్సి ఉంది కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్